హై చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మెగా టీచర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ ఫ్రాక్షన్స్ డే ఫోర్ మన న్యూ టెక్స్ట్ బుక్ గురించి డిస్కస్ చేద్దాం మల్టిప్లికేషన్ డెసిమల్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ సో మనము ముందు క్లాసులో డెసిమల్స్ అడిషను సబ్ట్రాక్షను డెసిమల్స్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ సో ఈ క్లాస్లో మనము మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ డెసిమల్స్ గురించి నేర్చుకుందాం ప్రీవియస్ క్లాస్లో ఏదైతే మనం అడిషను సబ్ట్రాక్షన్ నేర్చుకున్నామో ఈ క్లాస్లో మనము మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ అండ్ డివిజన్ ఆఫ్ డెసిమల్స్ గురించి నేర్చుకుందాం ఓకే the fractions with denominators 10 100 1000 10000 etc are decimal fractions are decimal numbers the fraction 1 by 10 can be written as 0 0.1 in decimal form read as 0 0.1 so 0 0.1 then 0.1 and so decimal number is another way of expression of a fraction ద ప్లేస్ వాల్యూ చార్ట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు అండర్స్టాండ్ డెసిమల్స్ నౌ లుక్ ఎట్ ద టేబుల్ ఫ్రాక్షన్స్ ఎక్స్పాండెడ్ ఫామ్ రాసే ముందు మనము నంబర్స్ యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ గురించి ఒకసారి చూద్దాం సపోజ్ మనకు టూ ఫార్టీ ఫైవ్ అనే నెంబర్ ఉందనుకుందాం ఈ టూ ఫార్టీ ఫైవ్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తాము టూ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫైవ్ దీన్నే మనము సింపుల్గా టూ ఇంటూ హండ్రెడ్ ప్లస్ ఫోర్ ఇంటూ టెన్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ ఇలా కూడా రాయచ్చు టూ ఇంటూ హండ్రెడ్ ఫోర్ ఇంటూ టెన్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ ఇలా కూడా రాయచ్చు ఈ విధంగా మనకు ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు త్రీ ఇచ్చారు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఇచ్చారనుకోండి దీన్ని ఎలా ఎక్స్ప్లెండ్ చేస్తాము త్రీ థౌజండ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్నది వచ్చి థౌజండ్స్ హండ్రెడ్స్ టెన్స్ వన్స్ సో ఈ విధంగా మనము ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది రాయొచ్చు త్రీ ఇంటూ థౌజండ్ ప్లస్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ ఇంటూ టెన్ ప్లస్ సిక్స్ ఓకే ఇప్పుడు ఫ్రాక్షన్స్ లో మనము ఈ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఎలా రాయాలో చూద్దాం మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ థర్టీ వన్ పాయింట్ ఫోర్ జీరో టూ హండ్రెడ్స్ టెన్సు వన్సు టెన్త్ హండ్రెడ్ థౌజండ్త్ అంటే ఇది వన్ బై టెన్ వన్ బై హండ్రెడ్ వన్ బై థౌజండ్స్ వస్తాయి సో ఈ విధంగా మనము పాయింట్లో ఇచ్చినట్వి ఎలా రాయాలో చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాం థర్టీ ఫోర్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ జీరో టూ ఇక్కడ హండ్రెడ్ లేదు సో జీరో టెన్స్ త్రీ ఉన్నాయి వన్స్ ఒకటి ఉంది అదేవిధంగా టెన్త్ టెన్త్స్ ఇది టెన్స్ దీన్ని టెన్త్స్ అంటాము ఇక్కడ ఫోర్ టెన్త్స్ అంటే వన్ బై టెన్లు ఫోర్ అంటే జీరో పాయింట్ ఫోర్ను మనము వన్ బై టెన్ అని రాయొచ్చు ఇక్కడ అదేవిధంగా జీరో వన్ బై హండ్రెడ్ జీరో వన్ బై థౌజండ్ టూ ఈ విధంగా మనము ఈ టేబుల్ని ఫిల్ చేయవచ్చు నెక్స్ట్ వన్ సెవెన్ నాట్ టూ పాయింట్ వన్ త్రీ సిక్స్ ఇక్కడ హండ్రెడ్స్లో సెవెన్ ఉంది టెన్స్లో జీరో వన్స్లో ఎంత రాయాలి మనం ఇక్కడ వన్స్లో టూ వన్స్లో ఎంత రాయాలి టూ ఉంది కాబట్టి వన్స్లో మనము టూ రాస్తాము నెక్స్ట్ వన్ ఇక్కడ పాయింట్ వన్ అంటే టెన్త్లో వన్ ఉంది హండ్రెడ్లో త్రీ ఉంది నెక్స్ట్ థౌజండ్స్లో థౌజండ్త్ థౌజండ్త్లో సిక్స్ ఉంది ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఫోర్ నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ ఫోర్ హండ్రెడ్లో ఫోర్ టెన్స్ నైన్ వన్స్ ఫైవ్ ఎయిట్ టెన్స్ వచ్చి ఎయిట్ నెక్స్ట్ ఇక్కడ త్రీ నెక్స్ట్ ఫోర్ అదేవిధంగా ఫైవ్ ట్వంటీ పాయింట్ త్రీ జీరో వన్ ఫైవ్ టూ జీరో ఇక్కడ త్రీ జీరో వన్ అలాగే ఈ ఈ విధంగా ఎక్స్పాండెడ్ ఇచ్చేసాడు మనం ఇక్కడ దీనికి నెంబర్ రాయాలి చూడండి జీరో అంటే దీన్ని మార్క్ చేయనవసరం లేదు టెన్స్ సెవెంటీ టూ సెవెంటీ టూ పాయింట్ వన్ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ దిస్ ఈజ్ ద నెంబర్ ఓకే చూసారు కదా టేబుల్లో ఇచ్చినప్పుడు మనకు డెసిమల్స్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలో సపోజ్ ఇప్పుడు ఒక నెంబర్ రాస్తాను చూడండి థర్టీ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఫైవ్ దీన్ని ఎక్స్పాండెడ్ ఫార్మ్లో రాయాలంటే మనము దీన్ని చూడండి త్రీ ఇంటూ టెన్ ఫస్ట్ వన్ త్రీ ఇంటూ టెన్ రాస్తాము ప్లస్ వన్ ఇంటూ వన్ ప్లస్ దీన్ని ఫోర్ బై వన్స్ టెన్త్స్ హండ్రెడ్త్ కాబట్టి ఫోర్ బై హండ్రెడ్ ప్లస్ సెవెన్ బై టెన్ ప్లస్ ఫైవ్ బై జీరో రావాలి సో ఇక్కడ ఫైవ్ బై థౌజండ్ అమ్మ ఇది టెన్త్ ఫస్ట్ వన్ టెన్త్ ఇక్కడ ఫస్ట్ వన్ ఫోర్ బై టెన్త్ సెవెన్ బై హండ్రెడ్ ఫైవ్ బై థౌజండ్ ఇలా మనము ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది రాయాలి సో ఆ విధంగా మనకి డిఫరెంట్ నెంబర్స్ని రాసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ టెన్సు హండ్రెడ్త్ ఈ ప్లేసెస్ నెంబర్స్ డెసిమల్స్ ఎలా చేంజ్ అవుతాయో ఇక్కడ వన్ యూనిట్ ఉంది ఓకే టెన్ యూనిట్స్ అయితే టెన్ అంటాం టెన్ టెన్స్ హండ్రెడ్ హండ్రెడ్ టెన్స్ థౌజండ్ థౌజండ్ టెన్స్ టెన్ థౌజండ్స్ సో ఇలా ప్లేస్ వాల్యూస్ ఇలా వెళ్తుంటాయి అదే ఇక్కడ చూసినట్టయితే మీరు వన్ బై టెన్ వన్ బై టెన్ వన్ డివైడెడ్ బై టెన్ అంటే దీన్ని వన్ బై టెన్ అంటాము జీరో పాయింట్ వన్ వస్తుంది అలాగే వన్ బై హండ్రెడ్ సపోజ్ వన్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై హండ్రెడ్ అంటే జీరో పాయింట్ జీరో వన్ నెక్స్ట్ వన్ బై థౌజండ్ వన్ బై థౌజండ్ అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ చూడండి ఇక్కడ వన్ యూనిట్ డివైడెడ్ బై టెన్ అంటే వన్ బై టెన్ దీన్నే మనము జీరో పాయింట్ వన్ అని రాస్తాము వన్ బై టెన్ డివైడెడ్ బై టెన్ అంటే వన్ బై హండ్రెడ్ అవుతుంది జీరో పాయింట్ జీరో వన్ వన్ బై హండ్రెడ్ డివైడెడ్ బై టెన్ అంటే వన్ బై థౌజండ్ అవుతుంది జీరో పాయింట్ జీరో జీరో వన్ ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు లెటస్ కన్సిడర్ యర్ డైలీ సిచ్యువేషన్ ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ వీటికి డెసిమల్స్కు చాలా వస్తాయి మనకు బట్టల షాప్కి వెళ్తాము అక్కడ సపోజ్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ క్లాత్ కావాలని అడుగుతాం సో ఒక అయితే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కావాలి త్రీ సర్ట్స్కు ఎంత క్లాత్ కావాలి సో వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ అక్కడ మనకు డెసిమల్స్ అనేటివి అదేవిధంగా వెజిటేబుల్స్కి వండడం సో టమోటా టూ అండ్ హాఫ్ కేజీ కావాలి టూ అండ్ హాఫ్ అంటే టూ పాయింట్ ఫైవ్ అని చూపిస్తాము ఫ్రాక్షన్స్లో అయితే టూ అండ్ హాఫ్ రాస్తాము అయితే ఇలా మనం దాన్ని టూ అండ్ హాఫ్ రాస్తాము అదే దాన్ని డెసిమల్స్లో టూ పాయింట్ ఫైవ్ అని రాస్తాం ఈ విధంగా డైలీ లైఫ్లో మనము డెసిమల్స్ చాలా చోట్ల ఉపయోగిస్తాం ఇప్పుడు చూడండి మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ విత్ హోల్ నెంబర్ సపోజ్ ఇక్కడ నేను త్రీ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అక్కడ క్లాత్ ఎంత అడిగాడు ఒక సర్ట్కి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కావాలి త్రీ షర్ట్స్కు ఎంత క్లాత్ కావాలి సో త్రీ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ను ఫిఫ్టీన్ బై టెన్ అని రాయొచ్చు త్రీ ఇంటూ ఫిఫ్టీన్ బై టెన్ అంటే ఫార్టీ ఫైవ్ బై టెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా మనము మల్టిప్లికేషన్ అనేది చేయవచ్చు అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ టేబుల్ ఒక్కసారి వన్ పాయింట్ ఫైవ్ అంటే ఇది అంటే ఒక హోల్ పార్ట్లో ఒక హోల్ను టెన్ పార్ట్స్ చేసాము నెక్స్ట్ దాంట్లో టెన్ పార్ట్స్ చేసి ఫైవ్ తీసుకున్నాం అంటే ఇది వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ అలాగే ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఈ మూడింటిని మనం కలిపి రాసినట్లయితే హోల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ త్రీ హోల్స్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ త్రీ హోల్స్ వస్తాయి ఇవి రెండు యాడ్ చేస్తే ఇంకొక హోల్ పార్ట్ వస్తుంది నెక్స్ట్ ఈ ఫైవ్ ఇలానే ఉంటుంది కాబట్టి దీన్ని వన్ టూ త్రీ ఫోర్ పాయింట్ ఫైవ్ సో వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఆల్రెడీ మనము ఇది నేర్చుకున్నాము ఎర్లీ క్లాసెస్లో వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఇలా త్రీ యాడ్ చేస్తే మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ అని ఆన్సర్ వస్తుంది సో దిస్ ఈస్ ద మెథడ్ వన్ ఓకే ఫస్ట్ మెథడ్ త్రీ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ రాసి త్రీ ఇంటూ ఫిఫ్టీన్ బై టెన్ ఫిఫ్టీన్ త్రీజ్ ఆర్ ఫార్టీ ఫైవ్ బై టెన్ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ రాయొచ్చు నెక్స్ట్ ఇది థర్డ్ మెథడ్ ఇది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అని అడిగితే ఇలా మనము చేయవలసి ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ టోటల్ యాడ్ చేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూడండి సెకండ్ మెథడ్లో ఈ టూ నెంబర్స్ని మల్టిప్లై చేసేయాలి ఫిఫ్టీన్ త్రీజ్ ఆర్ ఫార్టీ ఫైవ్ త్రీ ఇంటూ ఫిఫ్టీన్ పాయింట్ను ఇగ్నోర్ చేయొచ్చు ఇక్కడ ఇగ్నోర్ చేసి త్రీ ఇంటూ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ వేస్తాము మల్టిప్లై చేసిన తర్వాత మనం ఇక్కడ త్రీ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ పాయింట్ వన్ ప్లేస్ తర్వాత ఉంది కాబట్టి ఫోర్ పాయింట్ ఫైవ్ అని రాస్తాం ఈ విధంగా ఈ త్రీ మెథడ్స్లో మనం దీన్ని చేయవచ్చు జనరల్గా ఎక్కువగా మనము యూజ్ చేసే మెథడ్ ఈ మెథడ్ సెకండ్ మెథడ్నే మనము యూస్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు చూడండి నైన్ పైస్ నైన్ పైస్ దీన్ని మనము డెసిమల్స్లో చెప్పాలి సో నైన్ పైస్ అంటే వన్ రూపీ అంటే హండ్రెడ్ పైస్ నైన్ పైస్ అంటే నైన్ బై హండ్రెడ్ నైన్ బై హండ్రెడ్ రూపీస్లో చెప్పాలంటే దీన్ని నైన్ బై హండ్రెడ్ సో కాబట్టి ఇక్కడ జీరో పాయింట్ జీరో నైన్ ఇలా రాయొచ్చు అలాగే సెవెంటీ సెవెన్ రూపీస్ సెవెన్ పైస్ అని ఇచ్చారనుకుందాం సెవెంటీ సెవెన్ రూపీస్ సెవెన్ పైస్ దీన్ని సెవెంటీ సెవెన్ రూపీస్ సెవెన్ పైస్ కాబట్టి సెవెంటీ సెవెన్ పాయింట్ సెవెన్ పైస్ అంటే వన్ రూపీ హండ్రెడ్ పైస్ కాబట్టి జీరో సెవెన్ సెవెంటీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ అలా కాకుండా సెవెంటీ సెవెన్ రూపీస్ సెవెంటీ సెవెన్ రూపీస్ సెవెంటీ పైస్ సెవెంటీ పైస్ ఇలా ఇచ్చారనుకోండి సెవెంటీ సెవెన్ పాయింట్ ఇక్కడ సెవెంటీ బై హండ్రెడ్ వేస్తాం అంటే సెవెన్ జీరో జీరో క్యాన్సిల్ సెవెన్ బై టెన్ అంటే సెవెంటీ సెవెన్ పాయింట్ సెవెన్ వస్తుంది పాయింట్ తర్వాత జీరో ఉంటుంది కానీ ఈ జీరో అని మనము రాయవలసిన అవసరం లేదు సెవెంటీ సెవెన్ పాయింట్ సెవెన్ అని రాయొచ్చు ఇలాగే మనము మీటర్స్ను సెంటీమీటర్స్లోకి మీటర్స్ను సెంటీమీటర్స్లోకి కిలోమీటర్ను మీటర్లోకి అదేవిధంగా గ్రామ్స్ను కేజీలోకు ఇలా మనకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వీటిని కన్వర్ట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వన్ ఒక ప్రాబ్లం చూద్దామ్మా ఇప్పుడు ఇఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ దెన్ డ్స్ పెరిమీటర్ సో ఇక్కడ ఒక స్క్వైర్ ఇచ్చాడు ఈ స్క్వైర్ యొక్క సైడ్ త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ అంటే ఇది షేప్ ఇక్కడ రెక్టాంగుల్గా చూపించున్నాడు సో ఇది ఫోర్ సైడ్స్ త్రీ పాయింట్ ఎయిట్ ఇది త్రీ పాయింట్ ఎయిట్ ఇది త్రీ పాయింట్ ఎయిట్ ఇది త్రీ పాయింట్ ఎయిట్ సో ఈ స్క్వైర్లో ఫోర్ సైడ్స్ త్రీ పాయింట్ ఎయిట్ అనుకుంటే త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఇలా తీసుకుంటే ఫైవ్ ఇట్స్ పెరిమీటర్ పెరిమీటర్ ఫార్ములా ఏం మనకు ఫోర్ ఇంటూ సైడ్ ఫోర్ ఇంటు త్రీ పాయింట్ ఎయిట్ సో ఇక్కడ త్రీ పాయింట్ ఎయిట్ని ఫోర్తో డైరెక్ట్గా మీరు మల్టీప్లై చేయొచ్చు త్రీ పాయింట్ ఎయిట్ ఇంటూ ఫోర్ ఫోర్ ఎయిట్ సార్ థర్టీ టూ ఫోర్ త్రీ సార్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ సో ఇక్కడ పాయింట్ అనేది ఒకదాని తర్వాత ఉంది కాబట్టి ఫిఫ్టీన్ పాయింట్ టూ అని మనము అంటే ఇక్కడ పాయింట్ వన్ ప్లేస్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ వన్ ప్లేస్కి అవతల ఫిఫ్టీన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ అనేది దాని యొక్క పెరిమీటర్ అవుతుంది సో డెసిమల్స్లో మల్టిప్లికేషన్ చూశారు కదా సో ఇక్కడ మనకి చెక్ యవర్ ప్రోగ్రెస్ ఫైన్ ద ప్రోడక్ట్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు వీటిల్లో ఒక ప్రాబ్లమ్ చేద్దాం థర్టీ టూ పాయింట్ ఎయిట్ ఇంటూ ఎయిట్ సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఒక మెథడ్లో సెకండ్ మెథడ్లో దీన్ని మల్టీప్లై చేయాలి థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ సో త్రీ ట్వంటీ ఫైవ్ను ఎయిట్తో మల్టీప్లై చేయండి ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ సో ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ట్వంటీ సిక్స్ ఇలా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది ఎంత వచ్చింది మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చూడండి మామూలుగా ఎయిట్ థర్టీస్ ఎంత రావాలి అప్రాక్సిమేట్లీ టూ సిక్స్టీ టూ సెవెంటీ అలా రావాలి ఇక్కడ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఫైవ్ ఉంది పాయింట్ ఫైవ్ సో దీని పక్కన మీరు ఒక్కదాని తర్వాత కానీ పాయింట్ పెట్టినట్టయితే టూ సిక్స్టీ సో ఆన్సర్ ఎంత ఇప్పుడు టూ సిక్స్టీ పాయింట్ జీరో దీన్నే మనము టూ సిక్స్టీ అని రాయచ్చు ఇంకొకలాగా మీరు థర్టీ టూ అండ్ హాఫ్ ఉంది కదా దీన్ని థర్టీ టూ అండ్ హాఫ్ ఇలా రాయచ్చు థర్టీ టూ అండ్ హాఫ్ ఇంటూ ఎయిట్ ఓకే థర్టీ టూ టూ సార్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ సిక్స్టీ ఫైవ్ బై టూ ఇంటూ ఎయిట్ టూ ఫోర్ జార్ ఎయిట్ ఇప్పుడు చూడండి ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ఫోర్ సిక్స్ జార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ టూ సిక్స్ ఇవి ఫ్రాక్షన్స్లో ఇలా చేసాము డెసిమల్స్లో మనము ఇలా చేస్తాం ఓకే నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాము నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ సెవెన్ నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ సెవెన్ నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ సెవెన్ సో దీన్ని కూడా మనం అలాగే ఇక్కడ పాయింట్ తీసేసి నైన్ ఫోర్ సిక్స్ టూ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ఇంటూ సెవెన్ సెవెన్ టూ జార్ ఫోర్టీన్ సెవెన్ సిక్స్ జార్ ఫార్టీ టూ ప్లస్ వన్ ఫార్టీ త్రీ సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫోర్ థర్టీ టూ సెవెన్ నైన్ జార్ సిక్స్టీ త్రీ ప్లస్ త్రీ సిక్స్టీ సిక్స్ సో సిక్స్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ వస్తుంది ఇక్కడ సిక్స్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఇక్కడ పాయింట్ వచ్చి మనము ఇక్కడ పెట్టాలి అంటే సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పాయింట్ త్రీ ఫోర్ దీన్ని మనము గా చెప్పుకోవచ్చు ఓకే సీ అనదర్ వన్ మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ విత్ టెన్ హండ్రెడ్ అండ్ థౌజండ్ వీటితో మల్టీప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ త్రీ ఇంటూ టెన్ ఉంది అంటే టెన్ ఉంది దీన్ని ఏం రాయాలి ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ త్రీను ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ ఎయిట్ త్రీ బై థౌజండ్ అంటే ఇక్కడ త్రీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి థౌజండ్ రాయాలి ఇంటూ టెన్ జీరో జీరో క్యాన్సిల్ పోతే ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ ఎయిట్ త్రీ బై హండ్రెడ్ టూ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ త్రీ అని రాస్తాం దీన్ని అలాగే ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ త్రీ ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఉంటే చూడండి ఇలా బై టెన్ అంటే ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ వన్ ఎయిట్ పాయింట్ త్రీ నెక్స్ట్ థౌజండ్ ఉంటే థౌజండ్ ఉంటే ఎలా వస్తుంది చూడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ ఎయిట్ త్రీ బై థౌజండ్ ఇక్కడ ఇంటూ థౌజండ్ ఇది ఇంటూ థౌజండ్ సో థౌజండ్ థౌజండ్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ ఎయిట్ త్రీ ఓకే ఇది ఆన్సర్ ఈ మూడు ప్యాటర్న్లు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ టెన్ ఉంది అంటే ఒక జీరో తీస్తే పాయింట్ ఒక ప్లేస్ రైట్కు మూవ్ అవుతుంది ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి ఆన్సర్లో మనకు ఎయిట్ పక్కకి అంటే టూ పాయింట్స్ రైట్కి మూవ్ అవుతుంది ఇక్కడ త్రీ జీరోస్ ఉన్నాయి అంటే పాయింట్ త్రీ ప్లేసెస్ రైట్కు మూవ్ అవుతుంది సో మల్టిప్లికేషన్లో మల్టిప్లికేషన్ విత్ డెసిమల్స్ టెన్ హండ్రెడ్ థౌజండ్ డెసిమల్ మల్టిప్లికేషన్లో టెన్ హండ్రెడ్ థౌజండ్ ఇలా టెన్ ఉంటే వన్ ప్లేస్ రైట్కి మూవ్ అవ్వాలి హండ్రెడ్ ఉంటే టూ ప్లేస్ రైట్ రైట్కి మూవ్ అవ్వాలి థౌజండ్ ఉంటే అంటే త్రీ జీరోస్ ఉంటే త్రీ ప్లేసెస్ రైట్కు మూవ్ అవుతుంది ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఇంటూ టెన్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఇంటూ టెన్ ఎంత వస్తుంది వన్ ప్లేస్ రైట్కి మూవ్ అవ్వాలి అంటే సెవెంటీన్ పాయింట్ సిక్స్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ నెక్స్ట్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఇంటూ హండ్రెడ్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఇంటూ హండ్రెడ్ అంటే ఇక్కడ టూ ప్లేసెస్ మూవ్ అవ్వాలి అంటే వన్ సెవెంటీ సిక్స్ వస్తుంది వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఇంటూ హండ్రెడ్ నెక్స్ట్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఇంటూ థౌజండ్ ఇక్కడ త్రీ ప్లేసెస్ మూవ్ అవ్వాలి వన్ సెవెన్ సిక్స్ అంటే ఇక్కడ వన్ ప్లేస్ టూ ప్లేస్ థర్డ్ ప్లేస్ లేదు కాబట్టి జీరో అనేది మనము పెట్టాలి వన్ సెవెన్ సిక్స్ జీరో వస్తుంది ఓకే ఈ విధంగా మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇది చాలా ఈజీగా అర్థం ఇఫ్ యూ మల్టిప్లై అయ్యే డెసిమల్ నెంబర్ బై టెన్ దెన్ వీ షిఫ్ట్ ద డెసిమల్ పాయింట్ వన్ ప్లేస్ టు ది రైట్ ఇన్ ది ప్రోడక్ట్ సో ఇక్కడ టెన్తో మనం మల్టిప్లై చేసినట్టయితే వన్ ప్లేస్ రైట్కి మూవ్వాలి హండ్రెడ్తో చేస్తే టూ ప్లేస్ రైట్కి మూవ్ అవ్వాలి థౌజండ్తో చేస్తే త్రీ ప్లేస్ ఇక్కడ థర్డ్ ప్లేస్ లేదు కాబట్టి మనము జీరో ఉంచాలి నెక్స్ట్ వన్ సో ఇక్కడ చూడండి ఇవి మనము మల్టీప్లై చేసి ఆన్సర్ చెప్పచ్చు లేదంటే అలాగే డైరెక్ట్గా టూ థర్టీ నైన్ పాయింట్ టూ సెవెన్ ఇంటూ టెన్ ఉంది కాబట్టి ఒక్క ప్లేసు రైట్కి మూవ్ అవుతుంది టూ థర్టీ నైన్ టూ థౌజండ్ త్రీ నైంటీ టూ పాయింట్ సెవెన్ అలాగే ఇది చూడండి సెకండ్ వన్ ఫైవ్ పాయింట్ త్రీ జీరో ఫైవ్ ఇంటూ హండ్రెడ్ అంటే టూ ప్లేసెస్ మూవ్ అవ్వాలి ఇక్కడ కూడా ఫైవ్ థర్టీ పాయింట్ ఫైవ్ ఓకే ఇక్కడ త్రీ ప్లేసెస్ ఇక్కడ మనకు వన్ ఏ ఉంది కాబట్టి టూ జీరోస్ యాడ్ చేయాల్సి వస్తుంది ట్వంటీ త్రీ థౌజండ్ హండ్రెడ్ అంటే పాయింట్ వన్ ఉంది తర్వాత మనము రెండు జీరోస్ ఇది దీనికి ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇలా మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసేయచ్చు ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది టూ సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ అలాగే ఇక్కడ టూ ఉన్నాయి సో టూ సెవెన్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి టూ సెవెన్ త్రీ ఫైవ్ ఒక జీరో మనము ట్వంటీ సెవెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అని ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎయిట్ చూద్దాం బిందు వెన్ టు వెజిటేబుల్ మార్కెట్ విత్ హర్ మదర్ టు బోయ్ ఆనియన్స్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఆనియన్స్ ఈజ్ ఎయిటీన్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పర్ కేజీ దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ ఆనియన్స్ ఓకే సో దీనికి సొల్యూషన్ మనము Cost of onion, cost of onions. Children cost of onions is equal to rupees eighteen fifty. Eighteen rupees fifty pies. Eighteen rupees fifty pais. What is the cost of three point five kg of onions? Cost of three ఫైవ్ కేజీస్ ఆఫ్ ఆనియన్ సో ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ టోటల్ కాస్ట్ ఆఫ్ ఆనియన్స్ పర్ కేజీ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఎయిటీన్ అండ్ ఎయిటీన్ రూపీస్ ఫిఫ్టీ పైస్ సో త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆనియన్ యొక్క కాస్ట్ కనుక్కోవాలంటే సో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ జీరో ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ ఇలా మనం రాసినట్లయితే ఇప్పుడు సింపుల్గా దీనికి ఆన్సర్ కనుక్కోవచ్చు చూడండి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ జీరో లేదంటే మనం దీన్ని డైరెక్ట్గా పాయింట్లు లేకుండా చేద్దాము పాయింట్లు లేకుండానే ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఇంటూ థర్టీ ఫైవ్ సో ఇప్పుడు నెంబర్ మల్టిప్లికేషన్ మనకు తెలుసు ఫైవ్ జీరో సార్ జీరో ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫైవ్ వన్ ఫైవ్ ప్లస్ నైన్ అలాగే త్రీతో చేసినట్టయితే త్రీ జీరో సార్ జీరో త్రీ ఫైవ్ సార్ ఫిఫ్టీన్ త్రీ ఎయిట్ సార్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ త్రీ వన్ సార్ త్రీ త్రీ ప్లస్ టూ ఫైవ్ సో చూడండి జీరో ఫైవ్ సెవెన్ ఫోర్టీన్ సిక్స్ ఓకే ఇక్కడ ఎన్ని ప్లేస్ తర్వాత మనం పాయింట్ ఉంచాలి ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు టోటల్గా వన్ టూ త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైస్ ఓకే సిక్స్టీ ఫోర్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైస్ సో దిస్ ఈజ్ ద ఆన్సర్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అండ్ సెవెంటీ ఫైవ్ పైస్ రూపీస్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే దీన్ని పైసెస్ని తెలియజేస్తుంది నెక్స్ట్ ఒకటి ఎగ్జాంపుల్ ఉన్నాయి వన్ డే కార్తిక్ వెన్ టు పెట్రోల్ బంక్ టు ఫిల్ పెట్రోల్ ఇన్ హిస్ కార్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఎయిటీ త్రీ రూపీస్ ట్వంటీ వన్ పైస్ పర్ లీటర్ దెన్ హౌ మచ్ హీ హ్యాస్ టు పే టు ఫిల్ ద ఫుల్ ట్యాంక్ విత్ థర్టీ సిక్స్ పాయింట్ టూ లీటర్స్ సో కాస్ట్ ఆఫ్ పెట్రోల్ ఫస్ట్ ఇక్కడ మనం ఇచ్చినటువంటి వాటిలో కాస్ట్ ఆఫ్ పెట్రోల్ రాద్దాము cost of petrol how what is the cost of petrol rupees 83 21 paise 83 21 paise okay next to the full tank full tank anta with 36.2 liters how much he has to pay amount he has to pay amount హీ హ్యాస్ టు పే ఎంత అమౌంట్ పే చేయాలి టోటలు థర్టీ సిక్స్ పాయింట్ టూ ఒక వన్ లీటర్ కాస్ట్ వచ్చి ఎయిటీ త్రీ పాయింట్ టూ వన్ సో థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ పాయింట్ టూ థర్టీ సిక్స్ పాయింట్ టూ థర్టీ సిక్స్ పాయింట్ టూ ఇంటూ ఎయిటీ త్రీ పాయింట్ టూ వన్ ఓకే దీన్ని మనం ఇలా త్రీ సిక్స్టీ టూ ఇంటూ ఎయిట్ త్రీ టూ వన్ నిన్న మనము సింపుల్గా ఎయిట్ త్రీ టూ వన్ ఇంటూ త్రీ సిక్స్టీ టూ ఇలా అయితే త్రీ టైమ్స్ చేస్తే సరిపోతుంది టూ వన్ జార్ టూ 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 జార్ ఫోర్ టూ త్రీ జార్ సిక్స్ టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ అలాగే సిక్స్తో మళ్ళీ మల్టీప్లై చేస్తే సిక్స్ వన్ జార్ సిక్స్ సిక్స్ టూ జార్ టువల్ సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ ప్లస్ వన్ నైన్టీన్ సిక్స్ ఎయిట్ జార్ ఫార్టీ ఎయిట్ ప్లస్ వన్

టెన్ నైన్టీన్ ట్వంటీ వన్ టెన్ సో పాయింట్ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు చూడండి ఇక్కడ టూ పాయింట్స్ ఇక్కడ వన్ పాయింట్ సో టోటల్ మనము త్రీ తీసేయాలి వన్ టూ త్రీ త్రీ తీస్తే ఆన్సర్ ఎంత వస్తుంది త్రీ థౌజండ్ ట్వెల్వ్ రూపీస్ ట్వంటీ పైస్ సో ఆన్సర్ త్రీ థౌజండ్ ట్వెల్వ్ రూపీస్ ట్వంటీ పైస్ ఇలా మనము ఎంత పెట్రోల్ అవసరం అనేది క్యాలిక్యులేట్ చేయ ఎక్సైజ్ టూకి వెళ్దాము ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఇంటూ సిక్స్ సో మీరు దీన్ని సింపుల్గా టూ థర్టీ ఫోర్ ఇంటూ సిక్స్ సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ సిక్స్ టూ జార్ టువల్ ఫోర్టీన్ ఓకే సో వన్ తర్వాత పాయింట్ నల్ అంటే వన్ ఫార్టీ పాయింట్ ఫోర్ ఇలా మనము చేయొచ్చు సో ఇదే విధంగా మీరు ఈ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయండి ఇక్కడ టూ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో వచ్చిన ఆన్సర్కి టూ స్టెప్స్ పాయింట్ బ్యాక్ పెడతాం ఓకే ఇక్కడ అలా ఇక్కడ త్రీ స్టెప్స్ బ్యాక్ పెడితే సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఈ టేబుల్ చూడండి అమ్మా మల్టీప్లికేషన్స్ ప్రోడక్ట్ ఎంత అనేది ఇక్కడ ఇవి డైరెక్ట్గా చేయొచ్చు మీరు థర్టీ సిక్స్ పాయింట్ టూ వన్ ఇంటూ టెన్ అంటే త్రీ సిక్స్టీ టూ పాయింట్ వన్ వన్ ప్లేస్ రైట్కి మూవ్ అవుతుంది ఇక్కడ టూ ప్లేసెస్ టూ త్రీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ సో టూ ప్లేసెస్ ఇక్కడికి మీరు రాసినట్టయితే టూ త్రీ వన్ జీరో పాయింట్ ఫోర్ అనేది వస్తుంది అదేవిధంగా ఇక్కడ సిక్స్ టూ ఫోర్ జీరో రావాలి అంటే ఇక్కడ సిక్స్ పాయింట్ టూ ఫోర్ ఉంది అంటే ఇంటూ మనం ఎంత వేయాలి థౌజండ్ ఓకే ట్వంటీ వన్ పాయింట్ జీరో ఫైవ్ రావాలి ట్వంటీ వన్ పాయింట్ జీరో ఫైవ్ దీంతో థౌజండ్తో మల్టీప్లై చేసినప్పుడు థౌజండ్తో మల్టీప్లై చేసినప్పుడు అప్పుడు మనకి ఇక్కడ ఎంత రావాలి జీరో పాయింట్ జీరో టూ వన్ జీరో ఫైవ్ ఇప్పుడు థౌజండ్తో మల్టీప్లై చేసినప్పుడు ఇది త్రీ ప్లేసెస్ రైట్కి వస్తుంది నైన్ పాయింట్ టూ త్రీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ టూ ప్లేసెస్ అంటే నైన్ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ వస్తుంది అలాగే ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తే మనకి థర్టీన్ హండ్రెడ్ అన్నాడు థర్టీన్ హండ్రెడ్ రావాలంటే వన్ టూ త్రీ ప్లేసెస్ కాబట్టి ఇక్కడ థౌజండ్ వేయాలి అదేవిధంగా ఇక్కడ ఫిఫ్టీ నైన్ పాయింట్ జీరో జీరో వన్ ఇంటూ దేంతో టెన్ చేస్తే అంటే ఫైవ్ పాయింట్ నైన్ ఉండి ఉంటే ఫైవ్ పాయింట్ నైన్ జీరో జీరో వన్ ఇలా మనము అన్నీ కూడా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు అలాగే థర్డ్ ప్రాబ్లమ్ చూడండి ఫైండ్ ద ప్రోడక్ట్ సో వీటిల్లో కూడా మీరు వీటిని మల్టిప్లై చేసి డైరెక్ట్గా ఫైవ్ పాయింట్ వన్ ఇంటూ ఎయిట్ పాయింట్ వన్ చూడండి ఒకసారి ఫైవ్ పాయింట్ వన్ ఇంటూ ఎయిట్ పాయింట్ వన్ సో దీన్ని ఫిఫ్టీ వన్ ఇంటూ ఎయిటీ వన్ 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 జార్ వన్ ఓకే వన్ వన్ జార్ వన్ వన్ ఫైవ్ జార్ ఫైవ్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ సో వన్ థర్టీన్ ఫోర్ ఫోర్ వన్ త్రీ వన్ సో టూ పాయింట్స్ అంటే ఫార్టీ వన్ పాయింట్ త్రీ వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ వన్ ఇలా మనము ఆన్సర్ చేయవచ్చు సో ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ రితీస్ రీడ్స్ ఎ బుక్ ఫర్ టూ పాయింట్ ఫైవ్ అవర్స్ ఎవ్రీ డే ఇఫ్ హీ రీడ్స్ ద ఎంటైర్ బుక్ ఇన్ ఎ వీక్ దెన్ హౌ మెనీ అవర్స్ ఆల్ టుగెదర్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ హిమ్ రీడ్ టు ది బుక్ పర్ డే హీ రీడ్స్ టూ పాయింట్ ఫైవ్ అవర్స్ పర్ డే పర్ డే టూ పాయింట్ ఫైవ్ అవర్స్ So, for one week, how much hours all together are required for him to read the book per week? Per week 2.5 into 7, 2.5 into 7. So, 7 fives are 35, 7 twos are 14 plus 3, 17. 17.5. Okay. 17.5. ఫైవ్ అవర్స్ పర్ వీక్ ఎంత చదువుతాడు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఇలా మీరు చేయొచ్చు నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ హూజ్ లెంత్ అండ్ బ్రెత్ ఆర్ ఫైవ్ పాయింట్ త్రీ టూ పాయింట్ సెవెన్ సో మనకు ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు ఇక్కడ ఈ రెక్టాంగిల్లో లెంత్ బ్రెడ్ ఇవ్వడం జరిగింది లెంత్ ఫైవ్ పాయింట్ త్రీ బ్రెడ్ టూ పాయింట్ సెవెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ మనకు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏమి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి సో లెంత్ ఇంటూ బ్రెడ్ ఫైవ్ పాయింట్ త్రీ ఇంటూ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ త్రీ ఇంటూ టూ పాయింట్ సెవెన్ సో ఈ రెండింటిని మీరు మల్టీప్లై చేసి ఫిఫ్టీ త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ మల్టీప్లై చేసి వచ్చినటువంటి ఆన్సర్ ఆన్సర్కు టూ పాయింట్స్ పెట్టినట్టయితే మనకి ఇక్కడ ఏరియా అనేది వస్తుంది సో ఈ విధంగా మీరు ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు నెక్స్ట్ వన్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ సిమెంట్ బ్యాగ్ ఈజ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ ఓకే కాస్ట్ ఆఫ్ ఈచ్ సిమెంట్ బ్యాగ్ ఈచ్ సిమెంట్ బ్యాగ్ కాస్ట్ చూడండి సో స్టెప్స్ ఇలా రాస్తాము ఈచ్ సిమెంట్ బ్యాగ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ సిమెంట్ బ్యాగ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది అలాగే ట్వంటీ ఫోర్ బ్యాగ్స్కి అడిగాడు సో అప్పుడు ఏం చేయాలి మనము త్రీ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ఇంటూ ట్వంటీ ఫోర్ ఇలా మీరు దీన్ని మల్టిప్లై చేసి టూ పాయింట్స్ మనము బ్యాగ్కి పెట్టినట్టయితే ఆన్సర్ అనేది సరిపోతుంది నెక్స్ట్ చూడండి ధర్మిక పర్చేస్డ్ చూడీదర్ మెటీరియల్ ఆఫ్ వన్ పాయింట్ ఫోర్ జీరో మీటర్స్ అట్ ద రేట్ ఆఫ్

పే అని రాసి మనకు టోటల్ ఎంత అక్కడ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ ఎన్ని చాట్స్ టోటల్ చాట్స్ సిక్స్టీన్ ఓకే ఇక్కడ చూడండి సిక్స్టీన్ ఫైవ్ సార్ ఎయిటీ సిక్స్టీన్ ఫైవ్ సార్ ఎయిటీ సిక్స్టీన్ టూ సార్ థర్టీ టూ థర్టీ టూ ప్లస్ ఎయిట్ ఫార్టీ సిక్స్టీన్ ఫోర్ సార్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఇక్కడ రెండింటి తర్వాత మనం పాయింట్ పెట్టాలి అంటే సిక్స్టీ ఎయిట్ రూపీస్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓకే ఓకే థ్యాంక్ యూ చిల్డ్రన్ మీరు ఈ విధంగా ఈ ఎక్ససైజ్ని పూర్తిగా కంప్లీట్ చేయండి నెక్స్ట్ ఎక్ససైజ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం సో థ్యాంక్ యూ చిల్డ్రన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో వీలైతే మీరు ఫ్రెండ్స్కి ఈ చాప్టర్ను షేర్ చేయండి థ్యాంక్ యూ Bye.